జగనన్న జాబ్ క్యాలెండర్. ఈ వచ్చే 9 నెలల కాలంలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 10,143 ఉద్యోగాలు భర్తీ చేయబోతా ఉన్నాం. జూన్ 18వ తారీఖు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2021వ సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. అంటే ఏ ప్రభుత్వ శాఖల్లో ఎప్పుడెప్పుడు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారు అనే విషయాన్ని తెలిపేదే జాబ్ క్యాలెండర్. గడిచిన 2 సంవత్సరాల్లో ప్రభుత్వం తరఫున 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారంటూ కొన్ని లెక్కలు అనేవి రీసెంట్గా జగన్ గారు విడుదల చేశారు. అయితే ఆ లెక్కలు అందులోని బొక్కలు అన్నీ క్లియర్గా ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను. ఈ వీడియో మొత్తం చూశాక ఆ వీడియో కూడా చూడండి, క్లియర్గా మీకే అర్థమవుతుంది ఈ లెక్కలన్నీ. వీడియో చూస్తున్న వీక్షకులకు చిన్న విజ్ఞప్తి, ప్రపంచ నలుమూల నుంచి తెలుగు వారి కోసం వార్తలు క్లుప్తంగా అందించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ని మొదలు పెట్టడం జరిగింది. ఛానల్కి మీ వంతు సహాయం అందించాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. చేశారా? అయితే దాని పక్కనే బెల్ ఐకాన్, అదే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు మేము చేసే ప్రతి వీడియో గురించి మీకు నోటిఫికేషన్స్ ద్వారా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూడొచ్చు. అలాగే తెలిసిన వారికి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. ఈ జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడే ముందు 10th క్లాస్ ఇంటర్ స్టూడెంట్స్ మీద జగన్ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో, ఎంత పట్టుదలతో ఉందో, వాళ్ళకి ఎగ్జామ్స్ జరగాలి అని ఎందుకు, ఈ విషయాల్ని విద్యాశాఖ మంత్రి గారి మాటల్లోనే విందాం. పరీక్ష నిర్వహించకపోతే చాలా ఇబ్బంది, చాలా ఇబ్బంది. ఎందుకంటే ట్రిపుల్ IT ఎగ్జామినేషన్స్కు 10వ తరగతి మార్కులు ప్రాధాన్యం, MCET ఎగ్జామినేషన్కు 25%, మరి ఈ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ ప్రాధాన్యం. మొదటి వేవ్లో ఏ విధంగా చేశారో, రెండో వేవ్లో కూడా ఏ విధంగా వచ్చారో, ఇది కొంచెం తీవ్రత ఉంది కదనట్లేదు. కానీ వారి ఆరోగ్య భద్రతను కాపాడుకుంటూ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి. ఇప్పుడిప్పుడు మేము నిర్వహిస్తామని చెప్పట్లేదు. అది రద్దు చేయాలనే యొక్క డిమాండ్ మాత్రం కరెక్ట్ కాదు. పోస్ట్పోన్ చేయాలని చెప్పారు, పోస్ట్పోన్ చేసాం. 11 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఇంటర్ పరీక్ష రాస్తా ఉన్నారు. 6 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి వరకు ఉన్నారు. CBSE దేశ ప్రాతిపదికం మీద 29 రాష్ట్రాల్లో అది నిర్వహించే పరీక్ష కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో పరిస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది. చూసారుగా, విద్యార్థులన్నా వారి భవిష్యత్ అన్న జగన్ ప్రభుత్వంకి ఎంత ప్రేమో. బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలని జగన్ గారి ప్రభుత్వం తాపత్రయమైనదంతా. ఇప్పటి విద్యార్థులే కదా రేపటి పౌరులు, ఉద్యోగులు, ప్రభుత్వానికి మూల స్తంభాలు, అదే ట్యాక్స్ పేయర్స్. సో ఉద్యోగాల దగ్గరికి వచ్చాం కాబట్టి ఉద్యోగాలు 2 రకాలు, ఒకటి ప్రభుత్వ ఉద్యోగం, 2 ప్రైవేట్ ఉద్యోగం. సో ప్రైవేట్ ఉద్యోగాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే జగన్ గారు రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ జూలై 2021 నుంచి మార్చ్ 2022 వరకు ఏ ఏ ఉద్యోగాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారు అనేది విడుదల చేశారు. జాబ్ క్యాలెండర్లో డీప్గా వెళ్లే ముందు ఎన్నికల సమయంలో జగన్ గారు ఏం వాగ్దానం ఇచ్చారు నిరుద్యోగులకు అనేది ఒకసారి చూద్దాం. ప్రతి సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. ప్రతి సంవత్సరం సో అండ్ సో డేట్ లో ఏ రకంగా అయితే మీరు 10th క్లాస్ పరీక్షల కోసం ఒక డేట్ ఉంటుందో, ఏ రకంగా ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ఒక డేట్ అయితే ఏదైతే ఉంటుందో, ప్రతి సంవత్సరం అదే మాదిరిగా ప్రతి సంవత్సరం ఒక డేట్ ఇస్తాను, ఆ డేట్ లో ఉద్యోగాల కోసం ఎగ్జామ్లు పెడతామని చెప్పి ప్రతి పేదవాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నా. ప్రతి సంవత్సరం పలానా తారీఖున పలానా శాఖలో పలానా ఉద్యోగాలు రిక్రూట్ చేస్తాం అని చెప్పి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం అని చెప్పి క్లియర్ గా చెప్పారు. గడిచిన 2 సంవత్సరాల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలా. 3వ సంవత్సరంలోకి వచ్చేటప్పటికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. అందులో 10,000 ఉద్యోగాలు మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. వేలకు వేల మన పిల్లలు ఖర్చు పెడతా ఉన్నారు, కోచింగ్ సెంటర్లకు పోతా ఉన్నారు, కానీ ఉద్యోగాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రం వచ్చే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించడం లేదు. మొట్టమొదటిగా మనం చేయబోయే మొట్టమొదటి పని చెప్తా ఉన్నా, ఇవాళ 142,000 ఉద్యోగాలు ఏదైతే రాష్ట్రం విడిపోయినప్పుడు ఉన్నాయి ఉద్యోగాలు ఖాళీగా అని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కట్టిందో, ఆ 142,000 ఉద్యోగాలకు ఈ 4.5 సంవత్సర కాలంలో కూడా రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా కలుపుకుంటే దగ్గర దగ్గర 2 లక్షల ఉద్యోగాలే ఉంటాయి. ఈ 2 లక్షల ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన వెంటనే, దేవుడు దయతో అధికారంలోకి వచ్చిన వెంటనే, ఈ 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే APPSC ద్వారా నోటిఫికేషన్లు ఇస్తాము అని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థికి నేను ఇవాళ చెప్తా ఉన్నా. APPSC ద్వారా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ఆయన ఇప్పుడు విడుదల చేసింది కేవలం 36 ఉద్యోగాలు మాత్రమే. మీరు చెప్పిన లెక్కలో 10వ వంతు అంటే ఒక 20,000 వేసుకోండి, అది కూడా మీరు రిలీజ్ చేయలేదు. మొత్తం జాబ్స్ ఎన్ని ఉన్నాయని చూస్తే అది
పదో వంతులో సగం అంటే 10,000 ఉద్యోగాలు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. మీరు చెప్పింది ఏపీఎస్సి ద్వారా 2,00,000, కానీ ఇక్కడ ఉన్నది 36 మాత్రమే. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ ఇంతవరకు చేయకుండా వదిలేసిన గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా సామాజిక న్యాయం చేసేందుకు తీసుకొస్తా ఉన్నాం. ఒకసారి బ్యాక్లాగ్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ చూసుకుంటే ఇందులో 1,200 ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ వికలాంగులు వీళ్ళకి రిజర్వ్ చేశారు. అంటే ఇందులో బీసీలు కానీ ఓసీలు కానీ మైనారిటీస్ అంటే ముస్లిమ్స్ కానీ ఇంకెవ్వరు రిక్రూట్ చేసుకోవడం కుదరదు. కేవలం ఎస్సీ ఎస్టీ వికలాంగులు మాత్రమే. ఇచ్చిన 10,000 ఉద్యోగాల్లో 1,200 అంటే సుమారు 10% ఉద్యోగాలు ఇంకా రిజర్వ్ వీళ్ళకి ఓన్లీ ఎస్సీ ఎస్టీ వికలాంగులకు మాత్రమే ఉపయోగపడతాయి. మిగిలిన ఎవ్వరు దీనికి ఉపయోగించుకోవడం కుదరదు. సో ఇదేనా సామాజిక న్యాయం అంటే? నేను ఇంకా సామాజిక న్యాయం అంటే అన్ని కులాలని అన్ని వర్గాలని సమానంగా చూడటం సామాజిక న్యాయం అనుకున్నా, కానీ ఇప్పుడే అర్థమైంది అసలైన సామాజిక న్యాయానికి అర్థం ఏంటా అనేది. పోలీస్ శాఖలో విడుదల చేసిన ఉద్యోగాలు 450. రాష్ట్రంలో మొత్తం చూసుకున్న పోలీస్ శాఖ ఉన్న పోలీస్ స్టేషన్ల కన్నా ఈ నెంబరే చాలా తక్కువ ఉంది. అంటే పోలీస్ స్టేషన్ల సంఖ్య ఎక్కువ. 450 పోస్టులు రిలీజ్ చేశారు ఈ సంవత్సరం. ఆల్రెడీ ఎప్పటి నుంచో పోలీస్ ఉద్యోగాలు చేస్తున్న మరీ ముఖ్య కానిస్టేబుళ్ళు, హోంగార్డులు. సో వీళ్ళ బాధలు వర్ణనాతీతం. గంటలు గంటలు ఎండనక వరనక పనిచేయాలి. కొత్తగా రిక్రూట్ చేసుకుంటే కనీసం వీళ్ళ పని వేళలు తగ్గించి కొద్దిగా పోలీస్ వ్యవస్థలో కొద్దిగా ఏమైనా ఇబ్బందులు తగ్గుతాయా అనుకుంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఆశలు అడియాసలే. వైద్య శాఖలో 6,143 ఉద్యోగాలు రిలీజ్ చేశారు. అంటే ఇందులో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, నర్సులు, పారామెడికల్ ఇలా అంతా కలిపి 6,000 ఉద్యోగాలు. 6,143 కోవిడ్ దయా అంటూ హాస్పిటల్లో వీళ్ళ రిక్వైర్మెంట్ చాలా పెరిగిపోయింది. నర్సులు కానీ పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్ ఇలాగ. సో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, సో ఇలాంటి వాళ్ళు కామన్గా ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ నెంబర్ కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. కానీ 6,143 10,000 6,143 ఉద్యోగాలు కేవలం మెడికల్ సిబ్బందికే వెళ్ళిపోయింది అనమాట. సో మిగిలిన వాళ్ళు చూస్తుంటే విద్యాశాఖలో 2,000 ఉద్యోగాలు దాదాపుగా రిక్రూట్ చేసుకుంటున్నారు, లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్లు కానీ. సో 6,000 ఇక్కడ 2,000 అంటే 8,000 ఉద్యోగాలు కేవలం వైద్యశాఖ, విద్యాశాఖ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారామెడికల్ వీళ్ళకి మాత్రమే ఉన్నాయి. అంటే 10,000లో 8,000 పక్కన పెట్టేస్తే మిగతా 2,000, ఆ 2,000లో 1,200 ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ వికలాంగులకు మాత్రమే రిజర్వ్ చేశారు. ఇంకా మిగిలిన ఉద్యోగాలు ఓసీలు, బీసీలు అండ్ అలాగే మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఇంకా మిగిలిన ఉమెన్స్ ఇలా అందరూ పంచుకోవాలి. అంటే ఇచ్చిన ఉద్యోగాలు మీరు ఒక్కసారి ఈ క్యాలెండర్ చూసుకున్నట్టయితే పరిస్థితి అంతా క్లియర్గా అర్థమవుతుంది మన రాష్ట్రంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుందాం. దాంట్లో ఒక 5 బ్రాంచ్లు, ఎలక్ట్రికల్, ట్రిపుల్ ఈసీ, మెకానికల్ సివిల్, ఇలా ఒక 5 బ్రాంచ్లు తీసుకుందాం. బ్రాంచ్కి 100 ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారే అనుకుందాం. 5 బ్రాంచ్లు కలిపి 500 ఉంటారు. సో ఇంకా ఎంబీఏ వాళ్ళని ఒక 100 యాడ్ చేద్దాం. సో ఇక్కడే 600 అయ్యారు. ఇంకా అలాగే ఐటీఐ, డిప్లొమా, ఫైనల్ ఇయర్ వాళ్ళు, అలాగే డిగ్రీ చేసేవాళ్ళు ఒక్క కాలేజే, కేవలం ఓన్లీ 1 కాలేజ్ తీసుకుందాం. ఇక్కడే మినిమం 1,000 మనకి ఇక్కడే కనిపిస్తున్నారు. సో ఇలాంటి స్టేట్లో 800 కాలేజీలు ఉన్నాయి. దగ్గర 6,000,000 మంది ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్లుగా కాలేజీల నుండి బయటకు వస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించే ఉద్యోగాల సంఖ్య ఒకసారి చూశానంటే మనకే అర్థమవుతుంది. సరే ఇక ప్రైవేట్ ఉద్యోగాల గురించి మాట్లాడుకుందాం అనుకున్నాను కదా, దాని గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే దాని గురించి చెప్పాల్సిన విషయాలు ఇంకొన్ని ఉన్నాయి. సో ఆ వీడియో కోసం కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.